చట్టాన్ని అతిక్రమించే వారు గుర్తుపెట్టుకోండి. మీ గుండెల్లో నిద్రపోత, తప్పు చేసిన వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చట్టాన్ని ఉల్లంఘిస్తే అధికారులకైనా శిక్ష తప్పదు అని టీడీపీ అధినేత చంద్రబాబు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో చరిత్ర సృష్టించిన పార్టీ టీడీపీ అని, ఏ రాజకీయ పార్టీకి రానని అవకాశాలు టీడీపీకి వచ్చానని తెలిపారు. టీడీపీకి 40 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉందన్నారు. ఇలాంటి పనికిమాలిన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తన జీవితంలో ఊహించలేదని తెలిపారు. ఇన్నేళ్లలో ఏ సీఎం వ్యక్తిగతంగా ప్రవర్తించలేదని తెలిపారు. పోలీస్ వ్యవస్థను వైసీపీ భ్రష్టు పట్టించిందని విమర్శించారు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు పోలీస్ శాఖలో కొందరిని పెట్టుకున్నారని ఆరోపించారు. వివేక హత్య కేసు తర్వాత ఇద్దరు చనిపోయారని, అప్రూవర్ దస్తగిరి కూడా ప్రాణభయంతో ఉన్నాడన్నారు. ఏపీలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. ఎంపీ రఘురామ కృష్ణంరాజును కస్టడీలోకి తీసుకుని పోలీసులు వేధించారన్నారు. రఘురామపై పోలీసులు ఇష్టానుసారంగా ప్రవర్తించారని తెలిపారు. ఏలాంటి దుర్మార్గులు అంటే, మొన్ననే ఒక అంకబాబు సీనియర్ జర్నలిస్ట్, 72 సంవత్సరాల వయస్సు, ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు పిల్లలు అమెరికాకి వెళ్ళారు. ఆయన భార్య ఆయనే ఇక్కడ ఉంటారు. ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత హ్యాపీగా జీవితాన్ని గడుపుకుంటున్నాడు. నా దగ్గర కూడా ఎప్పుడు వచ్చేవాళ్ళు కాదు. ఒకరోజు రాత్రి ఫోన్ చేశారు. వేరే ఒక అతను ఫోన్ చేసి, సార్ అంకబాబుకి 41 నోటీస్ ఇస్తామని వచ్చి పోలీసులు తీసుకెళ్లారు, ఆయన భార్య భయపడతా ఉంది, మీరు ఒకసారి మాట్లాడండి సార్ అంటే, ఏం చేస్తారు చేయమంటే, మన పార్టీ కాదని నేను వదిలిపెట్టలా, నా బంధువు కాదని నేను వదిలిపెట్టలా, ఒక సీనియర్ జర్నలిస్ట్కి అన్యాయం జరిగిందని ఇమ్మీడియట్గా అచ్చెన్నాయుడు గారికి అందరికీ మెసేజ్ పంపించి పెట్టి ఇక్కడుండే అడ్వకేట్ చెప్తే గోడపాటి లక్ష్మీనారాయణ 5 నిమిషాల్లో వాళ్ళ ఇంటికి పోయి ఆయన భార్యకు ధైర్యం ఇచ్చారు. హరిబాబు గాని కోటేశ్వరరావు గారు ఇద్దరు సిబిసిఐడి ఆఫీసు పరిగెత్తారు. అక్కడి నుంచి పార్టీ వాళ్ళందరినీ పంపించాం. రెండో రోజు ఎందుకు నువ్వు అరెస్ట్ చేశావంటే, మేము నోటీస్ ఇవ్వాలంటే తీసుకోలేదు అని అబద్ధాలు చెప్తే, మీరు చెప్పే దాంట్లో సత్యం కనపడడం లేదు, మీరు చట్టాన్ని ఉల్లంఘించారని మేజిస్ట్రేట్ చాలా స్పష్టంగా చెప్పి 41A నోటీస్ ఇవ్వాల్సింది, ఇవ్వకుండా మీరు చెరగడానికి బెయిలిస్తూ, ఇంకో పక్కన ఈ కేసును నేను అడ్మిట్ చేస్తున్నా, మీరు కౌంటర్ ఫైల్ చేయండి, ఎవరు కారణం వాళ్ళందరిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఆ కేసు కూడా ఏం కేసు అండి? ప్యాలెస్లో ఉంటాడు ఒక మహామంత్రి, తాడేపల్లి ప్యాలెస్లో ఒక మహామంత్రి, ఆయన సెక్రటరీ, వీళ్ళందరూ కలిసి ఎక్కడో దుబాయ్లో వ్యాపారాలు చేస్తారని కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి, ఇక్కడ ఎయిర్పోర్ట్లో గోల్డ్ పట్టుకున్నారని కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి, దానిపైన టీవీలు ఘోషించాయి. టీవీల్లో వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో కూడా ఇవన్నీ అందరూ పెట్టారు. పెడితే అది నేరం అని, ఈయన ఇంకొకరికి పాస్ ఆన్ చేశాడని అంకబాబుని అరెస్ట్ చేశారు. అంకబాబు మీద ఎందుకంటే ఆ మహామంత్రి కోపం వచ్చింది, పాపం తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాడు కాబట్టి, అధికారం ఉందనుకుంటున్నాను నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఎవరైతే అతిక్రమిస్తున్నారో కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, మీ గుండెల్లో నిద్రపోయే రోజు వస్తుంది. తమాషాను కోదు, ఆవేశం ఉంది, నాకు బాధ ఉంది, ఎప్పుడు నాకు వల్గారిటీ రాదు. నేరాలు చేయను కానీ నేరాలు చేసే వాళ్ళని తుద ముట్టించే వరకు నా ప్రాణం ఉన్నంత వరకు పోరాడి తీరుతా, పోరాడతా.